నా పేరు శ్రావణి. నేను గత 1 ఇయర్ నుంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఆ 1 ఇయర్ బట్టి వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టులు అయితే చాలా తక్కువ. ఇన్ జనరల్గా చూసుకుంటే కొన్ని లక్షల మంది గ్రూప్ 1 పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికొచ్చి ఒక 169 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. దానివల్ల ఎంతమందికి జాబ్ వస్తుంది, ఎంతమందికి రాదు. వైజాగ్కి రైల్వే జోన్ అనేది లేదు. సో ఆ రైల్వే జోన్ రూట్ మ్యాప్ వైజాగ్కి తేవాలి అని చెప్పి ఇన్ జనరల్గా చూసుకుంటే వైజాగ్ లోని సర్ప్లస్ రెవెన్యూ రైల్వేస్కి వైజాగ్ నుంచే వస్తుంది. వైజాగ్ అనేది స్పెషల్ జోన్ ఏం లేదు. ఇప్పుడు ఆర్ఎఫ్డి ఎగ్జామ్స్ అయినా ఏమైనా అది భువనేశ్వర్కి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే వైజాగ్ లోని ఉన్న ఎక్స్పెండిచర్ లెస్ ఎక్స్పెండిచర్ లోని ఉన్న ల్యాండ్స్ లో కూడా వైజాగ్ కూడా ఒక రైల్వే జోన్ గా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. దీని గురించి నాట్ ఓన్లీ డూ ఐ అగ్రీ విత్ యూ, అసలు ఇది మనకు చట్ట ప్రకారం రావాలి. ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మోర్ ఆర్ లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అతి తక్కువ. అందులో మన కర్మకొద్దీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక జోన్, ఒక పరిస్థితి. ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రియోర్గనైజేషన్ యాక్ట్ లో దీన్ని సవరిస్తామని, ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినాం. చేసిన తర్వాత కూడా ఈ రోజుకి పరిస్థితి ఏదో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. మనకు ఏదైనా ఉద్యోగాల కోసం మనం ఏదైనా అప్లై చేసుకొస్తే, అప్లై చేసుకోవాల్సి వస్తే మన కర్మ ఏంటంటే భువనేశ్వర్కి పోవాల్సి వస్తుంది. భువనేశ్వర్లో అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్స్ తీసుకొని వచ్చి మన వాళ్ళు ఎవరైనా అక్కడికి పోయినారు అని అయితే రాని కూడా రాను. నాకు తెలుసు అలా రకంగా జరిగిన సంగతి నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ 2-3 సందర్భాలలో నేను దీని గురించి మాట్లాడాను. చూస్తా ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే రేపు పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మేలు చేయడం కోసమే చేస్తాడు. మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు, అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవాలి అని ఉండవు. ఎవడితోనూ పొత్తు పెట్టుకో ముందే రేపొద్దున మనం గెలిచిన తర్వాత 25కి 25 మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం నువ్వు సంతకం పెట్టి నేను సంతకం సపోర్ట్ చేస్తాను. లాస్ట్ ఫ్యూ డేస్ సర్వే రిపోర్ట్స్ కూడా టీవీలలో చూస్తూ ఉంటే అదే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి దేవుడు ఖచ్చితంగా హంగు ఇస్తాడు, హంగు మన కోసమే ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వేలోనూ వస్తుంది, ప్రత్యేక హోదాలో వస్తుంది, రెండు మనకు హక్కులు ఖచ్చితంగా. వచ్చేటప్పుడు ఏం అడగాలి అని చెప్పి అనుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే జోనల్ ఏపీకి కావాలి అని చెప్పి అడిగాం. సో దానికి ఆయన రెస్పాన్స్ చాలా బాగుంది. ఆయన మాటలు విని నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. బికాజ్ ఆయన ఒక్కొక్కరిని ఆదరించే పద్ధతి చాలా బాగుంది. తప్పకుండా నెక్స్ట్ సీఎం ఆయన అవుతారు. థ్యాంక్ యూ.